బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ జేసీఐటి మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మమ్మల్ని విధిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామములకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మల్ని సజీవ లెక్కలలో కాపాడి మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక దినాన్ని మాకు జత చేసి ఆ దినంలో తండ్రి శ్రేష్టమైనటువంటి మీ మాటలు ధ్యానించడానికి మా జీవితాలు మార్చుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప తరుణమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించడానికి తండ్రి సిద్ధపడతుండగా తండ్రి మీ సహాయాన్ని దయచేయండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎదుగుటకు తండ్రి తండ్రి మీ జీవమైనటువంటి మాటలను గ్రహించి మా జీవితంలో పాటించలాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి. చెప్పబోయే వాక్యం మా జీవితంలో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనని వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారు అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మరి దైవసేవకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల తర్వాత దాదాపుగా సంవత్సరం దాటింది కదమ్మా మిమ్మల్ని కలుసుకోకపోవటం. నాకు తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలతో ఈ మధ్యకాలంలోనే ఇబ్బంది పడుతూ ఉన్నాను. మరి దేవుడు దయచూపి కొన్నిసార్లు కొన్ని ఏరియాలకి వెళ్ళి వాక్యం చెప్పగలుగుతున్నాను, లేదంటే ఇంట్లోనే కెమెరాలో రికార్డ్ చేసి వాక్యం పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాను. మరి అనుకోని రీతిలో ఈరోజు దేవుడు ఆరోగ్యంగా వచ్చి మరి ప్రాంతానికి నడిపించేశారు. అందుని బట్టి మరి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఒక వాక్యాన్ని పంచుకోవడానికి ఆహ్వానించినటువంటి దైవసేవకులకు మరొకసారి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు కొన్ని అమూల్యమైనటువంటి సంగతులు జీవగ్రంథం నుంచి తేడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా అమూల్యమైంది. రెండంచులు గల వాడి గల ఖడ్గము కంటే పదునైంది. ఒక ఖడ్గాన్ని ఎలా వాడాలో మనకు తెలియాలి. వాడటం తెలియకపోతే దాని వలన అనర్థాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దేవుని వాక్యం కూడా ప్రియమైన వాళ్ళ మనం వినటం మర్చిపోవటం అలా కాకుండా ఆ వాక్యాన్ని మన జీవితాలలో పాటించాలి. ఆ వాక్యం ఎలా రాయబడిందో అలా అర్థం చేసుకుంటేనే ఈ జీవ గ్రంథం వెనక దేవుడు మన కోసం రాయించినటువంటి మాటలు మన జీవితాలకు ఉపయోగకరంగా ఉంటాయి. ఈ లోకంలోకి మరి ఎందుకు పుట్టాము? ఈ లోకంలో ఉన్నప్పుడు మనం తెలుసుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కనుక ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు అంటే దేవుని యొక్క మాటలను అర్థానికి బదులుగా అపార్థం చేసుకునే వారు ఎక్కువగా ఉన్నారు. అపార్థం వారు చేసుకోవటమే కాకుండా ఎంతరికో అపార్థం చేయించి దేవునికి దూరం చేసుకున్న వారు అనేకులు ఉన్నారు. ఇందులోని ఈరోజు ఒక అపార్థం చేయబడినటువంటి సంగతి మన జీవగ్రంథంలో వచ్చి దాని లభ్యమైన వాళ్ళు మీ అందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. హైదరాబాద్లో ఉంటారు, బ్రదర్ షఫీ గారు అని. అంటే బ్రదర్ షఫీ గారు అని ఒక బ్రదర్ ఉన్నారు, ఇస్లాం బ్రదర్, ఇస్లాం సహోదరుడు. ఈ సహోదరుడు తన జీవితకాలంలో బైబిల్ మనకంటే ఎక్కువగా చదివాడు. చదివారు కానీ అందులో ఉన్నటువంటి ఏ మాట అయినా సరే అర్థానికి బదులుగా అపార్థం చేసుకోవడం, దాని సమాజానికి చెప్పడం, ఈ మాటలు విన్నటువంటి అమాయకులు ఎందరో ఈ సత్యమైనటువంటి జీవమైనటువంటి ఈ మాటలను అతను చెప్పినటువంటి ఆ మాటలకు లోపడి దేవునికి దూరం కావటం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఒక అంశం నా దృష్టికి వచ్చింది, అదే అబ్రహాము గారి గురించినటువంటి సందర్భం. మీ అందరికీ తెలుసు విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారు. అబ్రహాము ఒక బలి అర్పించారు, తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలికి తీసుకువెళ్ళారు, మొరియా ప్రాంతానికి బలికి తీసుకువెళ్ళారు. మొరియా ప్రాంతానికి బలికి తీసుకువెళ్ళారు అని క్రైస్తవులుగా మనం ఎంతగా విశ్వసిస్తాము? మొరియాకు తీసుకువెళ్ళింది ఇస్సాకును కాదు, ఇస్మాయేలు అని ఇదే జీవ గ్రంథాన్ని చూపిస్తూ అనేకమైనటువంటి మాటలను నిట్లో పెట్టడం జరిగిందండి. అది విన్నటువంటి ఎంతో క్రైస్తవులు ఈరోజు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి బైబుల్ నిజంగా దైవ గ్రంథం కాదేమో అనుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. బైబుల్ ఎంత ఖచ్చితమో, బైబుల్ ఎందుకు అపార్థం చేయబడిందో ఇదిగో ఈరోజు మరి దేవుణ్ణి నమ్మిన వారంగా క్రైస్తవులంగా ఒక సంగతిని చాలా జాగ్రత్తగా అవసరం. ప్రియమైన వారు కొద్దిగా
ఈ సహోదరులు చెబుతున్నటువంటి మాటలు, ఇస్లాం సహోదరులు చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, అబ్రహాము మొరియా దేశానికి, మొరియా పర్వతాలలోని ఒక పర్వతం మీదకి బలికి తీసుకువెళ్ళబడినటువంటి వ్యక్తి తన కుమారుడైనటువంటి ఇస్మాయిలే కాదు, ఇస్సాకు ఎట్టి పరిస్థితుల్లో కాదు, అది బైబిల్లోనే రాయబడింది అన్న, బైబిల్లోనే రాయబడింది అని అన్నప్పుడు వాడు చూపిస్తున్నటువంటి మాటలు కనుక వింటే ఇక్కడ కూర్చున్నటువంటి మీరు షాక్ అయిపోతారు. వాళ్ళు చెప్పేటటువంటి రుజువులు ఏంటో ఒకసారి చూద్దాం. వాళ్ళు చెప్పే రుజువు ఆదికాండము 22 మొదటి పాయింట్, వాళ్ళు చెబుతున్నటువంటి మొదటి పాయింట్ ఆదికాండము 22 మొదటి వచనం నుంచి చూద్దాం. ప్రియమైన వాళ్ళ మొదటి వచనం నుంచి, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా? ఆయన అబ్రహామా అని పిలవగా, అందుకు అబ్రహాం అంటున్నాడు చిత్తము ప్రభువ అనెను. అప్పుడు దేవుడు బాగా వినాలి, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించము అని చెప్పాను. అర్థమైంది కదండి ఈ పాయింట్? నేను చాలాసార్లు చదివాను, మరలా చదువుతానండి, అమ్మా మరలా చదువుతాను. అప్పుడు దేవుడు, 2 చదువుతున్నాను, అప్పుడు దేవుడు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును అని రాయబడింది. ఇస్సాకు పుట్టడానికి ముందు అబ్రహాముకు ఒక కొడుకు ఉన్నాడు, ఏమో ఇస్మాయిల్. పెద్ద కొడుకు చెప్పాలి ముందు ప్రాక్టీస్ చెప్పేసేయండి, ఓకేనా? నో ప్రాబ్లం. పెద్ద కొడుకు ఇస్మాయిల్. తల్లి ఆకలు, తండ్రి అబ్రహాం, వెరీ గుడ్. మొదటి కుమారుడు ఇస్మాయిల్, 2 వెరీ గుడ్. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును అని రాయబడింది అని అంటే బైబిల్ని మార్చేశారండి. ఒక్కడై ఉన్న కుమారుడు ఏంటి? నీ ఇద్దరు కుమారులలో నీ 2 ఉన్న ఇస్సాకును అని రాయాలి. కరెక్టా కాదు? కరెక్టా? నీ ఇద్దరు కుమారులలో నీ చిన్న కుమారుడైన ఇస్సాకును అని రాయాలి. కానీ ఏమైపడింది? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు, ఒక్కడై ఉన్న కుమారుడు అంటే పెద్ద కుమారుడికే ఛాన్స్ ఉంటుంది. చిన్న కుమారుడు పుట్టినప్పుడు పెద్ద కుమారుడికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ మాటను బట్టి ఖచ్చితంగా బలికి వెళ్ళింది ఎవరన్నమాట? ఖచ్చితంగా ఇస్మాయిలే అని అంటాం. మొదటి పాయింట్ బాగుంది కదా లాజిక్, ఓకేగా? ఇంకా చూద్దాం, ఇది మొదటి పాయింట్. ఇక రెండవ పాయింట్ వచ్చేసి వాళ్ళు ఏమంటున్నారు అంటే, 22 అదే అధ్యాయంలోనే బలికి వెళ్ళిన తరువాత 18 చూద్దామండి. 18 ఆల్రెడీ బలి ఇవ్వడానికి వెళ్ళారు, బలి ఆగిపోయింది. నేను అందరికి తెలుసు కదా సంగతంతా కూడా, బలి ఆగిపోయింది. తరువాత దేవుడు ఆ బలి ఆగిపోయిన తర్వాత దేవుడు మరలా అబ్రహాముతో పలుకుతున్నటువంటి మాట ఏమంటున్నారు? మరియు అబ్రహామా, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును అని నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చిన తరువాత అబ్రహాము తన పనివారి అందరూ తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారంటమా? బెయేర్షెబాకు వెళ్ళి. 2 ఓకే బాగా వినాలి. మొదటి పాయింట్ ఏం చెప్పారు? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా ఇస్సాకుని ఏంటి? కాబట్టి బైబుల్ మార్చేశారు, చూసారా? మీకు అనుకూలంగా మార్చేసుకున్నారు బైబుల్ని. ఒరిజినల్ బైబుల్లో అయితే ఇస్మాయిల్ అని ఏమంటుంది అని అంటుంది. 2 ఏమంటున్నారు ఇప్పుడు వచ్చేసరికి?
ఎక్కడికి వెళ్ళారంట? నేను పర్వతాల మీద నుంచి దిగి వచ్చారు. తండ్రి అయినటువంటి అబ్రహాము కుమారుడు ఒక కుమారుడు కిందికి దిగి వచ్చేసారు. ఆ కుమారుడు ఎవరో తెలిసారమ్మ. ఆ కుమారుడు కిందికి దిగి వచ్చారు. ఆ తర్వాత ఆల్రెడీ కింద ఎంతమంది ఉన్నారు? ఇద్దరు పనివాళ్ళు ఉన్నారు. ఇద్దరు పనివాళ్ళు ఉన్నారు, మొత్తం కలిపితే నలుగురు. ఈ నలుగురు కలిసి ఎక్కడికి వెళ్ళిపోయారంట? బయోర్షమాకు వెళ్ళారు. బయోర్షమాలో ఎవరున్నారు అని అంటే ఇస్మాయిలు తల్లి అయినటువంటి హాగరు ఉంది. ఎక్కడుంది? ఇస్మాయిలు తల్లి అయిన ఆదరు అక్కడ ఉంది. కనుక ఆదరు తల్లి ఎక్కడుందో తండ్రి కూడా అక్కడికే వెళ్ళాడు, తన కుమారుడు కూడా అక్కడికి వెళ్ళారు అని మరొక వచనాన్ని చూపిస్తూ ఉన్నారండి. ఆ వచనం ఏంటో చూడండి, 21వ అధ్యాయము. ఎక్కడికి వెళ్ళారమ్మో వాళ్ళు? బలి అయిన తర్వాత నలుగురు కలిసి ఎక్కడికి వెళ్ళారు? బయోర్షమాకు వెళ్ళారు. 21వ అధ్యాయము ఆదికాండము 21వ అధ్యాయము పద్నాలుగో వచనం చూడండి. 14వ వచనం హాగర్ని వెళ్ళగొట్టేస్తున్నాడు అబ్రహాము గారు. హాగర్ గారిని వెళ్ళగొట్టేస్తున్నాడు. వెళ్ళగొట్టేసినప్పుడు కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశను అని మరల చదువుతామాట. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారము నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా అనగా ఇస్మాయిలుతో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమె పంపివేశను. ఆమె వెళ్ళి బేర్షెవారణ్యములో అటు ఇటు తిరుగు చూడను. వెరీ గుడ్. ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది? కాబట్టి ఎక్కడికి వెళ్ళారు? బేర్షెవాకి వెళ్ళారు. సో లాజిక్ ఎలా ఉంది? తల్లి ఎక్కడ ఉంది? బేర్షెవా దగ్గర ఉంది. కాబట్టి ఇల్లు కూడా బేర్షెవాకి వచ్చేసారు. కాబట్టి తల్లి ఎక్కడ ఉంటే కొడుకు కూడా అక్కడికే ఉంటాడు. కాబట్టి వెళ్ళింది ఇస్మాయిలే కాని ఇస్సాకు కానీ కాదు. పాయింట్ నెంబర్ 2 నెక్స్ట్ అర్థమైంది కదా మీకు? చాలా లాజికల్ గా ఉన్నాయి కదా. ఓకే నెక్స్ట్ థర్డ్ పాయింట్ అమ్మా అర్థమైంది కదా ఇప్పుడు పాయింట్స్. మొదటిది, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనే పదం ఆడకూడదు. నీ ఇద్దరు కుమారులలో ఒక కుమారుడైన ఇస్సాకును లేకపోతే నీ చిన్న కుమారుడైన ఇస్సాకును అని వాడాలి మొదటిది అని అంటున్నారు. రెండోది, ఇదిగో వాళ్ళందరూ కూడా బలికి ఎక్కడి నుంచి వెళ్ళారు? అక్కడికి తిరిగి వెళ్ళారు. బయర్షెవాలో ఎవరున్నారు? తల్లి అయినటువంటి హాగర్ గారు ఉన్నారు, తన భార్య అయినటువంటి హాగర్ గారు ఉన్నారు. కాబట్టి హాగర్ ఎక్కడుందో తన కుమారుడైన ఇస్మాయిలు మరి తండ్రి అయినటువంటి అబ్రహాము వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు. కాబట్టి బలికి వెళ్ళిన ఛాన్స్ ఎవరికి ఉంటుంది? పెద్ద కుమారుడైనటువంటి ఇస్మాయిలకి తప్ప మరొక కుమారుడు అప్పటికి అసలు ఇస్సాకే పుట్టలేదు అనే పరిస్థితి వచ్చేసి. మూడో పాయింట్ ఏమంటున్నారు అంటే బైబుల్ ఇంకా మార్చారని చెప్పడానికి వచ్చేసరికి, ప్రియమైన దేవుని వారలారా, అబ్రహాము పుట్టినటువంటి కుమారుడు ఇస్మాయిల్ మొదటి. ఇస్మాయిల్ పుట్టేటప్పటికి అబ్రహాము వయసు 86 ఇయర్స్ అండి. అమ్మ ఎన్ని సంవత్సరాలు? 86 సంవత్సరాలు. అందరు చెప్పండి ఒకసారి, 86 సంవత్సరాలు. వెరీ గుడ్. 86 సంవత్సరాలు. ఇస్సాకు పుట్టేటప్పటికి ఇస్సాకు అబ్రహాము గర్భాన ఇస్సాకు శారా గర్భవన పుట్టడానికి అప్పటికి అబ్రహాము వయసు 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు. ఇతను పుట్టినప్పటికి అబ్రహాము గారి వయసు ఎంత? 86. ఇస్మాయిల్ పుట్టినప్పుడు 86. అబ్రహాం పుట్టినప్పుడు అబ్రహాము గారి చిన్న కుమారుడు అయినటువంటి ఇస్సాకు గారు పుట్టినప్పుడు 100 సంవత్సరాలు. అంటే ఇస్మాయిలుకు ఇస్సాకు, ఇస్మాయిలుకు ఇస్సాకు ఎంత వయసు తేడా ఉండాలి? 14 సంవత్సరాలు తేడా. ఓకే, 14 సంవత్సరాలు తేడా ఉంది. 14 సంవత్సరాలు తేడా ఉండాలి మొదటి. రెండవది, ఈ ఇస్సాకు గారు పాలు విడిచే వయసు వచ్చినప్పుడు, పాలు విడవడం అంటే ఎంత వయసు ఉండొచ్చు? సుమారు 2 సంవత్సరాలు లేదనుకుంటే 3 సంవత్సరాలు. ఓకే, 3 సంవత్సరాలు అనుకుందాం మ్యాక్సిమం. 3 సంవత్సరాలు ఇస్సాకు వస్తే ఇస్మాయిల్కి ఎంత ఉండాలి వయసు? అమ్మా ఇద్దరికి ఇస్మాయిల్కి ఇస్సాకు ఎంత తేడా అని చెప్పారు? 14 సంవత్సరాలు తేడా. ఇస్సాకు 3 సంవత్సరాలు అయినప్పుడు ఇస్మాయిల్ వయసు ఎంత ఉంటుంది? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు అంటే మేషాలు వస్తున్నటువంటి వయసు. కరెక్టా? అలాంటి వాడు యవ్వనస్తుడు, పిల్లవాడు. పిల్లవాడు అనకూడదు, యవ్వనస్తుడు అనాలి.
బైబుల్ లోని ఆ వయసులో నిలబడుతున్నాను. ఆ రోజు ఏం జరిగిందంటే, తండ్రి అయినటువంటి అబ్రహాము ఇస్సాకు పుట్టిన తర్వాత పాలు విడిచిన తర్వాత ఒక గొప్ప విందు చేశాడు. గొప్ప విందు చేసినప్పుడు ఇస్మాయేలు ఒక తుంట పండిశాడు. ఏంటి అకౌంట్ రూపాయలు ఒకసారి చూడండి, 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచను ఇస్సాకు గురించి చెప్తున్నాను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తు రాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసి ఏం చేశాడట మనవాడు? పరిహసించాడు. పరిహసించడం అంటమా ఏకతాళి చేయడం. ఎవరు? 17 సంవత్సరాల వయసు కలిగిన ఇస్మాయేలు 3 సంవత్సరాల వయసు కలిగిన ఇస్సాకు ఏం చేశాడు? పరిహసించడం అంటే ఏకతాళి చేయడం, ఎక్కిరీయడం. మన మాట చెప్పాలంటే ఇంకా అలా చేస్తే అసలే హాగర్కి మన శారమ్మకి ఇద్దరికి కూడా ఎలా ఉందంటే పచ్చగడ్డ వేయకుండానే పోకపోతుంది. ఎందుకు? హాగరు తల్లిగా గర్భవతి అయింది, ఆమె కొంచెం బెల్లవించి హాగర్ని కొనుక్కున్నారు. లేకపో హాగరు దాసి ఈజిప్ట్ దేశానికి పోయి ఈజిప్ట్ దేశంలో పోయిన తర్వాత సకల సంపదలు సంపాదించుకుని దేవుని దయవల్ల తిరిగి వచ్చేటప్పుడు ఆ సంపదలతో పాటు కొనుక్కున్నారు. ఐగుప్తి రాలు దాసి ఆ రోజులలో దాసి అంటే ఏంటో తెలుసా? ఏదైనా చేయొచ్చు. ఒక దాసిని మనం కొనుక్కున్నాము అంటే చంపిన అడిగేటోడు లేడు, తిట్టిన అడిగేటోడు లేడు, కొట్టిన అడిగేటోడు లేడు, బట్ట నింపిన అడిగేటోడు లేడు, శారీరకంగా వాడుకున్న అడిగేటోడు లేడు. అందుకోసమే యోసేపును యజమానురాలు చెరపట్టుకోవాలి అనుకుంది, తనని వాడుకోవాలి అని అనుకుంది. అందులో భయపడి పారిపోయాడు మనోడు. ఆ రోజులలోనే ఒక దాసి అంటే విలువ తక్కువ అనమాట. ఇప్పుడు దాసిని కూడా యాక్చువల్ ఈ దాసి కూడా శారా ఎప్పుడైతే ఇదిగో నా భర్తకి నువ్వు భార్యగా వెళ్ళు అని అన్నది ఏం చేయాలి అర్థం కదా. వెళ్ళిపోయింది కనుక దాసి పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఆ దాసి లోబడి ఉండాల్సిన ఆ దాసి ఏమైపోయింది? ఎదురు తిరిగింది యజమానురావు దగ్గరికి. నువ్వు ముసలాన్ని, నీకు ఇంతమంది పిల్లలు లేరు, జలం లేరు, నీకు ఒక డబ్బు ఆస్తి ఎంత ఉందని, నీకు బిడ్డలే లేరు, నీకు ఒక బతుకా అన్నట్టు చూసింది. చూడగానే శారమ్మకి చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత దేవుడు దయవల్ల కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పాలు విడిచాడు, పెద్దవాడు అయిన తర్వాత గొప్ప విందు జరుగుతుంది. ఆ విందు లోపల ఎవరెవరు ఉన్నారు అంటే అబ్రహాం ఉన్నాడు, అబ్రహాం భార్య అయిన శారా ఉంది, అబ్రహాం కుమారుడు అయినటువంటి ఇస్మాయేలు ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, హాగరు కూడా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనే ఈ 17 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఇతను యాక్చువల్ ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి పరిస్థితులను. అర్థం చేసుకొని మా పెద్ద తల్లికి నేనంటే ఇష్టం లేదు, మా పెద్దమ్మకి నేనంటే ఇష్టం లేదు, కాబట్టి మా పెద్దమ్మ ముందు అనవసరం ఎందుకు మాట్లాడటం అని ఆలోచన చేసి పైగా వయసు వచ్చిన వాడు కదా, 17 సంవత్సరాలు అంటే ఏంటో సెకండ్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఏంటి ఆలోచన చేసుకొని నా తమ్ముడు అని వాడిని భుజాల మీద ఎక్కించుకొని ఊరంతా తిరిగి హ్యాపీగా ఉండాల్సిన వాడు అది చెయ్యకపోగా ఏం చేశాడు? ఏకతాళి చేసింది వెంటనే డైరెక్ట్గా అమ్మగారు చూసింది. అప్పుడు ఒక మాట అంటుందండి, ఏమంటుంది? కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో చెప్పాను అన్నాడు. అబ్రహాం ఎప్పుడైతే దీని ఎప్పుడు చెలగొట్టేసిందండి, కుమారుడు కానీ లేకపోతే తల్లిని కానీ ఇద్దరు ఉండడానికి చెలగొట్టేసాడు. ఎలగొట్టినప్పుడు అతని వయసు ఎంత చెప్పినారు? ఇస్మాయేల్ వయసు ఎంత? 17 సంవత్సరాలు. సుమారు 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఇతని గురించి ఏమరాయబడింది చూడండి, 14వ వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా ఆగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఏమంటే బైబులు వాటిని అక్కడ ఏమేముంది ఏం చేయాలి అర్థం కాదు. దేవుడిని అడిగాడు, అయ్యా ఏం చేయమంటావు అంటే నీ భార్య చెప్పినట్టు తినేసేసి వాళ్ళని పంపించేసేయాలని, నేను చూసుకుంటాను వాళ్ళని పంపించేయాలని. పంపించినప్పుడు ప్రేమైన వాళ్ళరా, అక్కడ హాగరు ఇస్మాయేలు వీళ్ళతో పాటుగా వీళ్ళు తినటానికి ఆహారం, వీళ్ళు త్రాగటానికి నీళ్ళు. ఇప్పుడు భుజం మీద ఏం పెట్టారు? హాగరు గారి భుజం మీద ఏం పెట్టారు? పిల్లవాడిని పెట్టారా?
పిల్లవాడిని పెట్టినట్టు కొంత 17 సంవత్సరాల యవ్వనస్తులు ఎవరైనా మోస్తారా అని అంటారు. అక్కడ ఏమి రాయబడింది? వాణిని పెట్టి అని చదివారండి. అక్కడ ఏమి రాయబడింది? వాణిని పెట్టి. రెండింటికి తేడా ఉండదు. ఈ మూడు కారణం కాబట్టి బైబుల్ మార్చేశారు అని అంటున్నారు. కాబట్టి మొదటిది క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చేసింది. ఇక్కడ పెట్టబడింది ఏది? భుజాల మీద పెట్టబడింది ఏంటది? ఆహారం నెలతి. ఆహారం నెలతి ఎక్కడ పెట్టుకుంటారు అమ్మ అంటే 2 గంటల ఆహారం ఇక్కడ పెట్టుకుంటారా? చూడండి కాదా, ఆమె ముయ్యగలిగేది ఆమె తినగలిగేంత ఆహారం వాళ్ళిద్దరికి సరిపోని నీళ్లు పెట్టాడు. పెట్టేసేసి వాళ్ళిద్దరు పంపించేశారు. లేదు ఇప్పుడు 3 పాయింట్స్, 3 పాయింట్లలో 1 పాయింట్ క్లియర్ అయిపోయింది. భుజముల మీద పెట్టబడింది ఆహారము నెలతిత్తినే కానీ ఆ పిల్లవాడిని కాదు. పిల్లవాడు అని ఎందుకు రాయబడింది అని అంటే, ఏ కుమారుడైనా సరే తన ఏ తండ్రి అయినా సరే ఏ తల్లి అయినా సరే తన పిల్లల్ని ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా వాళ్ళు ఏమంటారు? నా కుమారుడు, నా బిడ్డ అని అంటారు. చిన్న బిడ్డని ఎలాగైతే మనం చూసుకుంటాం. ఇప్పుడు పాలయ్య గారు ఉన్నారు, తమ్ముడి ఎలాగోసం పెళ్ళైపోయింది, తమ్ముడికి పిల్లలు ఉన్నారు, తమ్ముడికి పాప పుట్టింది, అయినా కూడా ఈ కుమారుడు ఆయనకి ఎప్పటికీ కూడా చిన్నవాడే. కరెక్ట్ అంటారా కాదా? ఎప్పటికీ చిన్నవాడే. ఎంత స్థితికి వెళ్ళినా కూడా ఒక తండ్రికి తన గర్భాన పుట్టినటువంటి పిల్లలు ఎప్పుడు పిల్లలుగానే చూసుకుంటారు. ఆ ఉద్దేశంతోనే రాయబడినటువంటి సంగతి. ఓకే, సో ఇప్పుడు మనకి 2 పాయింట్లు క్లియర్ కావాలి. మొదటిది, ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అని మాట ఎందుకు రాయబడింది? ఇస్సాకు నీవు ప్రేమించు ఇస్సాకును అనే మాట ఎందుకు రాయబడింది? రెండోది, బయర్షబాలో నిజంగా హాగర్ గారు మరియు ఇస్మాయిల్ గారు అక్కడే ఉన్నారా? ఈ పాయింట్ క్లియర్ అయితే చాలా మందికి ఈ మాటలో చాలా క్లుప్తంగా అర్థమైంది. ప్రేమ దేవుడు ముందు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అని ఎందుకు దేవుడు పదే పదే చెప్పడం జరిగింది? ఈ మాటలను బట్టి ఏమనుకుంటున్నారంటే, ఇదిగో నీ కుమారుణ్ణి బట్టి ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. కనుక ఆశీర్వాదం అనేది వచ్చేది, ఆశీర్వాదం ఇస్మాయిల్ ద్వారా వస్తుందని ఒకరు, లేదు ఇస్సాకు ద్వారా వస్తుందని ఒకరు. ఇదిగో కొంతమంది ఏమో, ఇదిగో ఇస్సాకే నిజమైనటువంటి అబ్రహాము భూమికి, అబ్రహాము దేశానికి, అతడే నిజమైన వారసుడని ఒక పక్క, లేదు ఇస్మాయిలీలు వారసులని మరొక పక్క. ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి ప్రియమైన, ఎప్పటికీ జరుగుతున్నాయి. కారణం దేవుడు వాక్యం అనేది ఇద్దరికీ అంటే, మరి ఇద్దరు ఎవరు అసలు వారసుడు? ఇంతకు ఇస్సాకు వారసుడా, ఇస్మాయిలు వారసుడా? శారా చెబుతుంది ఇస్సాకే వారసుడు అని అంటుంది. వాళ్ళు అంటున్నారు, లేదు ఇస్మాయిలే వారసుడు అని అంటారు. వీళ్ళిద్దరిలో వారసుడు ఎవరు అసలు? ఆ వారసుడు ఇచ్చే ఆశీర్వాదం ఏంటి? అది జాగ్రత్తగా ఆలోచించాలి. అసలు ఇస్సాకును తీసుకువెళ్ళాడా తీసుకువెళ్ళలేదా అనేది మనం చాలా జాగ్రత్తగా చేయించాలి. ఇప్పుడు ఒకసారి అసలు అబ్రహాము బిగినింగ్ నుంచి ఒకసారి చూద్దాం. ప్రియమైన వారు, అబ్రహాముతో దేవుడు ప్రారంభంలో ఒక మంచి మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, 12వ అధ్యాయము ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దామండి. మొదటి వచనం నుంచి అబ్రహాము అతనితో మాట్లాడుతున్నాడు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళను. ఎవరి ఎక్కడ చెప్తున్నారు? ఎక్కడో కల్దే దేశంలో, బబులోను దేశంలో ఉన్నటువంటి అబ్రహామును ఎన్నుకొని, దేవుడు అబ్రహాము యొక్క మనస్సును తెలుసుకొని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో నేను ఒక దేశాన్ని నీకు చూపిస్తాను, అక్కడికి బయలుదేరు, అక్కడికి బయలుదేరు అని అన్నాడు. అక్కడికి అసలు ఏ దేశం? అది ఇండియానా, పాకిస్తానా, లేకపోతే జర్మనీనా, జపానా, ఇంకొకటా అంటే ఇప్పుడు చెప్పను, నువ్వు బయలుదేరితే చెప్తాను అని. ఇదే సిచ్యువేషన్ కనుక మనకి చేస్తే, నువ్వు చెప్తే బయలుదేరుతా, లేకపోతే లేదు. నీకు ఇష్టం ఉంటే చెప్పు, కష్టం ఉంటే మానేసుకో, లేదనుకుంటే ఇంకొకటి చూసుకోవాలి. కరెక్టా? కానీ అబ్రహాము నిజంగా గొప్పవాడాడు. నువ్వు చెప్పిన తర్వాత చెబుతున్నాను దేవా, నేను బయలుదేరుతాను ఇప్పుడు అని. బయలుదేరినప్పుడు భార్య ఎంత గొప్పదో ఆలోచించాడు. భార్య ఎంత పేసి పెట్టింది అనమాట ఆ రోజు. నీకు దేవుడు మాట్లాడినంటో, దేవుడు కనపడినంటో, పైగా ఈ దేశం కాదంటో, ఎక్కడ ఏ దేశమో చెప్ప అని కనుక ఆ రోజు కనుక పేసి పెట్టుంటే నిజంగా అబ్రహాము ఆ దేశాన్ని కదిలేవాడు కాదు. అలా ఉండాలండి ప్రతి భార్య కూడా. అప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను ఎందుకు అక్కడికి రమ్మంటున్నావు?
చేస్తున్నావో నీకు ఒకటి అర్థం కావాలి అని ఒక మంచి మాట అంటున్నారండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను అని ఒక అద్భుతమైన మాట అబ్రహాముతో దేవుడు ప్రారంభంలో చెబుతున్నటువంటి మాట. ఏమంటున్నారు? భూమి యొక్క సమస్త వంశములు రామచంద్రాపురంలోని హెచ్జెసిలో కూర్చున్న మన గురించి ఆ రోజు అబ్రహాముతో దేవుడు పలుకుతున్నటువంటి వాగ్దానం. వండర్ఫుల్ గా ఇక్కడ కూర్చున్నటువంటి మనకు ఈరోజు బెంగళూరులో నివసిస్తున్నటువంటి మన గురించి కొన్ని వందల వేల సంవత్సరాల పూర్వం అబ్రహాముతో దేవుడు పలుకుతున్నటువంటి భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదింపబడును అని అబ్రహాముతో అని అన్నాడు. ఇదే మాట బలి ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడు చూడండి. బలి ఇచ్చిన తర్వాత 22వ అధ్యాయం ఆది కాండము బలికి వెళ్ళిన ప్లేస్లోని కూడా మాట ఇదే మాట రిపీట్ చేస్తూ ఉన్నాడండి దేవుడు. 22వ అధ్యాయం ఆది కాండము 18వ వచనం మరియు నీవు నా మాట విన్నందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన. కాబట్టి ఆ మాట బాగా అర్థమైందా? నీ సంతానము వలన ఆశీర్వదింపబడును అన్నాడు. నీ సంతానం వలన భూమి యొక్క సమస్త వంశములు కూడా ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ సంతానము ఇది ఒక పక్క ఇస్మాయిలు నేనంటే నేనంటున్నాడు, ఒక్కొక్క పక్క ఇస్సాకు నేను అని పోటా పోటీగా ఒకళ్ళ గురించి ఒకరు చెప్పుకుంటున్నారు. ఎంతటి ఆ సంతానము ఇస్మాయిల ఇస్సాక, ఆ బలికి వెళ్ళింది ఇస్సాక ఇస్మాయిల అని జాగ్రత్తగా కనుక మనం ఆలోచిస్తే అసలు వాళ్ళు ఎవరైనా తీసుకువెళ్ళారు అనేది ఇంకా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పుడు దేశం దాటేసి ఒక ప్రాంతానికి వచ్చాడు, అదే కనాను దేశం. అంత చెప్పండి, కనాను దేశం. ఈ కనాను దేశం భయంకరమైనటువంటి పాపంతో ఉన్నటువంటి దేశం అప్పటికి. ఆ కనానులో ఉన్నటువంటి పాపాన్ని దేవుడు చూసి పాపం ఎక్కడైతే ప్రపంచంలో పెచ్చుమీరిపోయిందో, పాపం ఎక్కడైతే కేంద్రీకృతమైందో అదే చోటు నుంచి రక్షణ ప్రణాళిక ప్రపంచానికి అందజేయాలి, అదే ప్లేస్ నుంచి రక్షణ ప్రణాళిక ప్రపంచానికి అందజేయాలి అన్నటువంటి గొప్ప సంకల్పంతోనే దేవుడు అబ్రహామును కనాను దేశానికి నడిపించాడు. కనాను దేశానికి వచ్చిన తర్వాత కనాను దేశం అంతా కూడా కరువు వచ్చేసింది. ఆ దేశం అంతా భయంకరమైనటువంటి కరువు. ఆ కరువులోని దేవుడు ఆ కరువు అక్కడ ఉన్నప్పుడు అబ్రహాము దేవుని ప్రార్థన చేసి అక్కడి నుండి ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఐగుప్తులోని సకల సంపదలను సంపాదించుకున్నారు. ఆ సంపదలలో ఎంతో మంది దాసీలు, ఎంతో మంది దాసులు, ఎన్నో గొడ్డలు, ఎన్నో ఎడ్లు, ఎన్నో పశువులను సమస్తాన్ని తీసుకొని వెనక్కి వచ్చారు. అలా వచ్చేటప్పుడు వారిలోని ఒక దాసి పేరే చెప్పండి, వెరీ గుడ్. ఇప్పుడు మరలా తిరిగి కనానుకు వచ్చేసారు. కనాను చక్కడికి వెళ్ళారు, ఈజిప్టుకు వెళ్ళారు. ఈజిప్ట్ నుంచి మరలా ఎక్కడికి వచ్చేసారు? కనాను దేశానికి వచ్చేసారు. ఈ కనాను దేశానికి వచ్చిన తరువాత దేవుడు అతనితో ఒక మంచి మాట అంటున్నాడండి. ఒకసారి చూడండి 15వ అధ్యాయము ఆది కాండము 15వ అధ్యాయము అబ్రహాముతో ఒక మాట అంటున్నాడు. అబ్రహాముతో ఒక మంచి మాట అంటున్నాడు. 15వ అధ్యాయము ఆది కాండము 1వ వచనం ఇవి జరిగిన తరువాత ఆది కాండము 15వ అధ్యాయము 1వ వచనం ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమిచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగును. అప్పటికే వెండి బంగారము పశువులు కలిగినటువంటి బహు ధనవంతుడు, బహుభాగ్యవంతుడు ఎవరు? అబ్రహాము. అలాంటి అబ్రహాముకు దేవుడు మరలా చెబుతున్నాడు, నీకు సకల బహుమతులు ఇవ్వబడతాయి, నీకు అత్యధికంగా నీ ధనం ఇవ్వబడుతుంది అని అన్నప్పుడు అబ్రహం ఒక మాట అన్నాడు. ఇంకేం చేసుకునేది ఆయన? అనుకున్న దానికంటే రెట్టింపు వచ్చేసింది, ఊహించిన దానికంటే ఎక్కువగా నాకు ఆస్తిపాస్తులు వచ్చేసాయి. ఏ ఆస్తిపాస్తులు ఉన్నా కూడా నాకు ఏమి లాభం? నాకేమి లాభం? నాకు సంతానమును దేవుడు నువ్వు నాకు ఇవ్వలేదు కదా అని దేవుడు అడిగాడు. అప్పుడు దేవుడు ఒక మంచి మాట అంటున్నాడండి చూడండి. మరియు అబ్రహాము, ఇదిగో
ఇదిగో కాబట్టి పని వాళ్ళలో ఒక పని వాడు నాకే వారసుడు, నా కొడుకు అని అనుకుంటాను, దత్తత తీసుకుంటాను అని అన్నాడు. మొదటి క్వశ్చన్ ఏమంటున్నాడు అబ్రహాము, అప్పీల్ చేసేసాడు ఎవరికి? దేవుడికి. నా పని వాళ్ళలోనే ఒక పని వాడిని నేనేం చేయబోతున్నాను, దత్త తీసుకుంటాను, నా కొడుకు వీడు ఎన్ని రాజరే నా ఇంటి వారసుడు అవును అని అన్నాడు. దేవుడు అన్నాడు నో, నాకు ఒక ప్లాన్ ఉంది అబ్రహామా, నాకు ప్లాన్ ఉంది, నీకు గర్భవాసమును పుట్టబోయేవాడే నీకు వారసుడు అవుతాడు, తప్ప నీ పని వాళ్ళలోనే ఎవరు కూడా నీ గర్భవాసమును పుట్టినవాడు తప్ప పని వాళ్ళలో ఎవరు నీకు వారసుడు కాడు అని చెప్పాడు. తెలిసేసాడు. ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి, నీ గర్భవాసమును పుట్టిన వాడే నీకు వారసుడు అవును అనే అర్థం ఏంటి చెప్పండి? తెలుగులో మాట్లాడే, నీ గర్భవాసమును పుట్టిన వాడే నీకు వారసుడు అగును అని అన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? నీ భార్య ఎవరైనా మరలేదు, నీ కడుపున నీకు ఒకనా నీకు పుట్టినవాడు మాత్రం నీకు కుమారుడు అని అర్థం కాదు. అక్కడ నీ భార్య నువ్వు సెలెక్ట్ చేసుకున్నదై ఉండాలి. అప్పటికే వివాహం అయిందే మన అబ్రహం గారికి, మన అయ్యగారికి ఆల్రెడీ వివాహం అయిపోయింది అప్పటికే. ఎవరు భార్య? శారం గారు. దేవుడు అప్పుడు ఏమంటున్నారు, పని వాళ్ళలో నీకు వారసుడు ఎవరిని తీసుకోవద్దు, నీ గర్భవాసమున పుట్టబోవు వాడే నీకు వారసుడు అంట. అంటే అర్థం ఏంటది? నీ భార్య అయిన శారాకు భర్తవైనటువంటి నీకు మీ ఇరువురికి గర్భఫలముగా నేను ఒక గిఫ్ట్ ఇవ్వబోతూ ఉన్నాను, నేను ఒక గర్భఫలాన్ని ఒక బహుమానంగా నేను మీకు ఇస్తాను. అంతే తప్ప మీ ఇద్దరి గర్భఫలంగా పుట్టిన వాడే నీకు వారసుడు అవుతాడు తప్ప ఎవరు నీకు వారసులు కారు అనే ఉద్దేశమా? లేకపోతే నీ భార్య ఎవరైనా పర్వాలేదు ఎవరు చూసుకొని అని అంటే అక్కడ ఉద్దేశం ఏంటది? నీ భార్య ద్వారా పుట్టినటువంటి వాడే నీకు వారసుడు అని. ఇక్కడ పాయింట్ ఏమైందంటే తేడా వచ్చేసరికి మన శారమ్మ గారికి కొంచెం ఏమంటారు ఆత్రం ఎక్కువ. ఏమంటే ఏదో తెలుగులో ఒక సమయం అంటారు, ఉడికి దాకా ఆగినట్టు కానీ ఆడిందాకా ఆగలేకపోయినట్టు పడకబెట్టిండు, మొత్తం ఉడికిందాకా చూస్తున్నట్టు ఎప్పుడు ఉడికింది ఉడికిందాకా ఆగిందంట. ఉడికినటువంటి దాన్ని వేడి తీసి పొద్దులు వేసుకోండి ఊపిరిట్టలు. కాబట్టి శారమ్మ గారికి ఆత్రం ఎక్కువ, మన శారమ్మ గారికి కూడా ఆత్రం ఎక్కువ. దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం ఒకని ఆమె ఎదురు చూడాలి. ఎక్కడ నీ గర్భవాసన పుడతాడు అని అంటే ఆల్రెడీ చెప్పినవన్నీ జరుగుతుంది. నువ్వు బయలుదేరు అని అన్నాడు, బయలుదేరాడు. ఒక దేశాన్ని ఇస్తానన్నాడు, దేశంలోకి వచ్చేసాడు. సంపద ఇస్తానన్నాడు, సంపదలు ఇచ్చేసాడు. నీకు గొప్ప పేరు వచ్చింది అన్నాడు, గొప్ప పేరు వచ్చేసింది. నీకు నీవు ఆశీర్వదింపబడతావు అన్నాడు. ఆ ఏరియాలో అతను విస్తరిస్తూ ఉన్నాడు, విస్తరిస్తున్నాడు లేదా? ఇవి కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలుగా ఉన్నప్పటికీ కూడా మన అమ్మగారు నమ్మలేదు కాబట్టి అప్పుడు ఏం చేసిందంటే, నాకు ఎంట కూడా పిల్లలు పుట్టేలా లేదు కాబట్టి ఆదరణను పిలిచి ఇదిగో నా భర్తను నీ భర్తగా భావించి నీ ద్వారా నా కుమారుని కాదు అని ఎవరికి ఇద్దరికి చెప్పేసింది. అటు యజమానుడికి చెప్పింది, ఇటు దాసికి చెప్పేసింది. ఇప్పుడు ఎవరు తొందరపడి? ఒకవేళ అబ్రహాం గారు కనుక ఇప్పుడు ఛాన్స్ వదులుదాము, వయసులో ఒక దాసి ఏమంటే వయసులో ఒక దాసి అనుకోండి, అసలు పురుషుడిని అట్లా రెచ్చపట్టవచ్చా అమ్మా? పురుషుడిని అట్లా రెచ్చపట్టవచ్చా? రెచ్చగొట్టేశాడు. నేను వృద్ధాప్యంలో ఉన్నాను అన్న సంగతి కూడా మర్చిపోయాడు మానవుడు. ఛాన్స్ దొరికింది కదా అనుకోని ఆమెను భార్యగా స్వీకరించి ఆమెను గర్భవతిని చేశాడు. ఎవరి బాగా గమనించాలి, గర్భవతిని చేయడానికి ముందే దేవుడు చెప్పాడా? ఆమె గర్భవతి కాకముందే దేవుడు నీ గర్భవాసమున అనగా అబ్రహామ నీవు నీ భార్య ఇరువురి కలయిక వలన పుట్టబోయేవాడు నీకు వారసుడు అవుతాడని దేవుడు ముందు చెప్పాడా? లేదు లేదు, మధ్యలో ఇంకొక ఆమె ఎంట్రీ ఇచ్చేసింది, ఏమైతే ఒక మరో ఆమె ఇచ్చేసింది, ఆమె మీద ఇంకొక ఆమె ఇచ్చేసింది, ఇలా ఎవరో ఒకరిని నీకు కుమారుని నడడానికి ఛాన్స్ ఇస్తున్నారు అన్నాడు. లేదు, మధ్యలో వచ్చిన వాడు మధ్యలోనే అంతే. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ప్రణాళికలో ఉంది అబ్రహాము శారయ్ మాత్రమే, అవునంటారు కదా?
నూటికి 100% ఎవరున్నారు? అబ్రహాము, శారయ్ మాత్రమే. తర్వాత ఈ తొందరపాటు వలన హాగరు గర్భవతి అయింది. ఈమె తొందరపాటు వలన హాగరును భర్త దగ్గరకు పంపించినప్పుడు ఆమె గర్భం వచ్చే ఒక కుమారుడి కన్నది. కుమారుడి కన్నప్పుడు కూడా దేవుడు ఇతడే నీకు వారసుడు అవుతాడు అని ఎక్కడా కూడా దేవుడు చెప్పలేదు. కారణం, దేవుడికి ఒక ప్లాన్ ఉంది, దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఎందుకు ఖచ్చితంగా ఆమెకే ఎందుకు చెప్పాడు? ఎందుకు శారయి గర్భము ద్వారానే ఎందుకు చెప్పాడో తెలుసా? ఒక దేవుడికి ఒక మహాప్రణాళిక ఉంది ప్రియమైన వారు. ఆ తర్వాత ఇస్మాయిలు పుట్టాడు. ఇస్మాయిలు పుట్టిన తర్వాత సుమారుగా 14 సంవత్సరాల వయసు వచ్చింది. 14 సంవత్సరాల తర్వాత కూడా శారయి గర్భం అనేది ఇంకా కూడా ఫలించడం లేదు. అలాంటి సందర్భాలలోనే మరలా దేవుడు వచ్చేసాడు. మరలా దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చాడు. అయ్యా, ఇదిగో నీ ప్రణాళికలోని ఒకనాడు ఎలియాజరుని గెట్టి వేసావు, అతను నా వారసుడు కాడు అన్నావు, ఇప్పుడు నా కడుపును పుట్టిన వాడు ఈ హాగర్ ద్వారా పుట్టినటువంటి ఇస్మాయిల్ ఉన్నాడు. ఇప్పుడు ఇస్మాయిలేనా నా వారసుడు? ఇస్మాయిల్ నీకు వారసుడు కావడానికి వీలు లేదు. నాకు ఒక ప్రణాళిక ఉంది. ఏ మాట అయితే ఎన్ని సంవత్సరాలు గడిచిన దేవుడు ఒక్కసారి వాగ్దానం చేస్తే తప్పేవాడు కాదు ప్రియమైన వారు. కాబట్టి మరలా దేవుడు చేయమంటున్నాడు చూడండి. 17 లక్షలు అప్పటికి ఎవరు పుట్టాడు? అప్పటికి ఇస్మాయిల్ పుట్టాడు. ఇస్మాయిల్ పుట్టిన తర్వాత దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏమంటున్నారు? 16వ అధ్యాయం చివరి మాట చూద్దాం. ఒకసారి చివరి మాట, 16వ అధ్యాయం చివరి మాట. హాగరు అబ్రహామునకు ఇస్మాయిలును కనినప్పుడు, అబ్రహాము 86 ఏండ్ల వాడు, 86 ఇయర్స్ ఇంతకు ముందు చెప్పారు కదా మీకు, అప్పటికి ఆల్రెడీ పుట్టేశాడు. పుట్టిన తరువాత ఇప్పుడు అతని వయసు ఎంతో చూడండి ఒకసారి. 17వ అధ్యాయం మొదటి వచనం, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు, 99 ఏండ్ల వాడైనప్పుడు ఏమంటున్నాడు? యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచు నిందారహితుడవై ఉండును, నాకును నీకును మధ్యన నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిల పడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రివి అగుదువు, దేవుని. ఇంకా ఒకసారి చూద్దాం చూడండి. ఒకసారి ఇంకా 15వ వచనం, ఇదిగో నువ్వు అనేక జనములకు తండ్రి కాబోతూ ఉన్నావు అని తన భార్య అయినటువంటి శారయి గురించి కూడా చెబుతున్నారండి. మరియు దేవుడు నీ భార్య అయిన శారయి పేరు శారయి అనవద్దు, ఎలాగా ఆమె పేరు శారా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన, హాగర్ వలన కాదు, ఎవరి వలన? ఆమె వలన నీవు కుమారుని కలుగ చేసేదను, నేను ఆమెను ఆశీర్వదించగలను అని అన్నాడండి. ఎప్పుడు ఆమె ఈ మాట చెబుతున్నాడు? వయసు 99 సంవత్సరాల వయసులో దేవుడు పలుకుతున్నటువంటి మాట. ఎప్పుడు? 99 ఇయర్స్ చెప్పాడు. నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి నీ కొడుకు పుడతాడు, అది కూడా హాగర్ వలన కాదు, నీ గర్భవాసమున నీ భార్య అయినటువంటి శారా ద్వారా నీకు సంతానం రాబోతుంది. నెక్స్ట్ ఇయర్ డే చెప్పేశాడు, నెక్స్ట్ ఇయర్కి నీకు మగపిల్లవాడు పుట్టబోతున్నాడు అని. అంటే దేవుడు వాగ్దానంలో ఎవరున్నారు? ఒకవేళ కనుక ఇస్మాయిలే ఉంటే దేవుడు ఏమన్నారు? ఇక ఎవరితో ఒకరికి అడ్జస్ట్ అయిపో అబ్రహామా, ఇక నా దగ్గర కూడా పవర్స్ పనిచేయటం లేదు, ఇంక నేనే ఇచ్చాను నీకు సంతానాన్ని, ఆల్రెడీ నీకు కొడుకు ఉంటాడు కదా, దానిలో అతన్నే ఎవరా నువ్వు, ఒకే వారసుడు అనుకోని నువ్వు హ్యాపీగా ఉండు అని అనాలి. కానీ ఏమంటున్నాడు? డోనో, అతడు కాదు వారసు. యజయమంతా చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత 12 నుంచి 24 అధ్యాయాల వరకు మీకు హోమవర్క్ అది కానీ చదవరు. ఇక్కడ దేవుడు ఏమంటున్నారండి? దేవుడు ఏమంటున్నారు తెలుసా? 99 సంవత్సరాల వయసు, నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నీ గర్భవాసమున కుమారుడు పుట్టబోతూ ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు చెప్పిన సమయానికి ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆ గర్భంలోని పుట్టినటువంటి కుమారుడు ఎవరు? వెరీ గుడ్.
అంటే దేవుని ప్రణాళికలోని ఎలియాజర్ను కొట్టివేశాడు, దేవుని ప్రణాళికలోని ఇస్మాయేలును కొట్టివేశాడు. దేవుని ప్రణాళికలో ఉన్నది ఒక్కడే, ఒకడంటారు లేదు. ఇక్కడ మిమ్మల్ని అందరూ ఒక మాట అడుగుతాను, నేను బయట చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించేసి, దేవుడు శక్తి కలిగిన వాడు, ఎలాంటి అద్భుత కార్యాలైనా చేయగలిగిన వాడు. 99 సంవత్సరాలలోనే వృద్ధాప్యంలో ఒక ముసలి తనలో ఉన్నటువంటి దంపతులకు బిడ్డనిచ్చిన వాడు, ఒక కుమారుని ఇచ్చిన గొప్పవాడు ఎవరు? దేవుడు. మీరు అందరు గమనించాలి, ఒక కొడుకుని కావచ్చు, ఒక 10 మంది నియోజకారు, ఇద్దరు నియోజకారు, 3 నియోజకారు, 4 నియోజకారు, ఎంతమంది ఇచ్చాడు? ఒక్కడే ఒకరిని ఇచ్చేశాడండి, ఒక్కడే ఇచ్చేశాడు. బాగా గమనించాలి, ఒక్కడే ఇచ్చేశాడు, అంతటితో గర్భాన్ని ఆపేశాడు. ఒక్క కొడుకునే ఇచ్చేశాడు, ఆ కొడుకుతోనే గర్భాన్ని ఆపేశాడు. కరెక్ట్ అంటారా కదా? ఎందుకు ఒక్కడే ఇచ్చారు? ఇతను నీకూడదు, లేకపోతే ఒక కూతురు నీకూడదా? ఒకే ఒక కొడుకుని ఇచ్చేటండి శారా. పైగా ఆ శారా గర్భమును వచ్చిన వాడు అతనితోనే నా నిబంధనను స్థిరపరుస్తాను అని అంటున్నాడు ప్రేమైన వారు. ఎందుకు అతనే దేవుడు ప్రణాళికలో ఉన్నాడు, ఒక్కడు ఎందుకు ఇవ్వబడ్డాడు? ఇది రెండో ప్రశ్న మన ముందు. చాలా బాగా ఉంటుందండి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రేమైన వారు అద్భుతంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు దేవుని ప్రణాళికలో ఉన్నవాడు ఎవరు? ఇస్సాకు. ఇప్పుడు మీరు బాగా గమనించాలి, ఆ ఇస్సాకు గురించి చెప్పబడినటువంటి సందర్భం 21వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ ఒక సంఘటన జరిగిందండి. కనాను దేశంలోని కొన్ని సంఘటనలు మీకు మామూలుగా చెప్తానమ్మా, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 20వ చదవండి. ఆ కనాను దేశానికి ప్రక్కనే ఉన్నటువంటి ఒక దేశం పేరు, ఆ రోజుల్లో చిన్న చిన్న ప్రాంతాలన్నీ దేశాలుగా పిలువబడ్డాయి. ఆ రోజుల్లో మొరియ అనేది ఒక ప్లేస్, ఆ ప్లేస్ ఒక దేశం. ఓకే, ఆ చుట్టుపక్కల ఏ చిన్న చిన్న ప్రాంతాలు ఉన్నాయో ప్రతి చిన్న ప్రాంతాన్ని ఒక దేశంగా పిలవబడింది. అలా అబ్రహాము సంపదలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి, పశువులు ఎక్కువైపోతాయి, పనివాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు. పనివాళ్ళు ఎక్కువ కాబట్టే కదా అసలు లోతు అబ్రహాం కూడా దూరం అయిపోయింది, ఆ పనివాళ్ళ మధ్య గొడవ కాబట్టే కదా వీడిపోయింది. అలాంటి అబ్రహాము దగ్గర పనివాళ్ళు ఎక్కువైపోయారు, పశువులు ఎక్కువైపోయినాయి, నీళ్ళ పడుతుందండి ఆ దేశం. కాబట్టి అబ్రహాము తన కోసం బిల్డింగులు కట్టించుకోలేదు, కానీ తన గుడారాలలో బ్రతుకుతూ ఆయా ప్రాంతాలకు వెళ్ళి గుడారాలు వేసుకుంటూ గొర్రెలను, మేకలను, ఎడ్లను, పశువులను అన్నిటినీ ఆ గుడారాల దగ్గరలోనే ఒక ఏమంటారు, ఆ వాటి కోసం పశువులన్నింటినీ కట్టివేసి వాటిని మేపుకుంటూ అలా బ్రతుకుతూ ఉన్నటువంటి రోజులవి. అప్పుడు నేను లేక ఒక ప్రాంతానికి వెళ్ళారు, ఆ ప్రాంతం పేరే గెరారు. ఏట ప్రాంతం పేరు తెలియదు. ఆ గెరారు అనేటటువంటి ప్రాంతము ఫిలిస్తీన్ దేశంలో భాగం. ఫిలిస్తీన్ తెలుసుకోండి, ఫిలిస్తీన్ దేశంలోనే గొలియత్ అనేవాడు అక్కడి నుండి వచ్చినాడు. ఈ ఫిలిస్తీన్ దేశంలోని ఒక భాగం పేరు గెరారు, అది ఒక గెరారు అనే దేశంగా పిలువబడి, ఆ గెరారు అనేటటువంటి దేశానికి రాజు అభిమెలెకు. అందరు చెప్పండి, అభిమెలెకు అనే రాజు గెరారు ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటే, ఆ గెరారు పరిసర ప్రాంతాల్లోనికి పోయి గుడారం వేశాడు మన దావి, మన అబ్రహాం గారు. చెప్పండి ఎక్కడ గెరారు పరిసర ప్రాంతాల్లోనికి పోయి గుడారం వేసినావు అబ్రహాం గారు? కారణం, అబ్రహాంకి నీళ్లు దొరకవు, నీళ్లు కావాలి. ఏ ప్లేస్లో నీళ్లు దొరికితే ఆ ప్లేస్కు పోయి కామన్గా ఈ రోజుల్లో అంటే మోటార్లు ఎక్కడ పడితే అక్కడ మోటార్లు వేసేస్తాం, ఆ రోజుల్లో మోటార్లు అంటే బావి తవ్వుకోవడం, లేకపోతే చెరువు దగ్గరికి వెళ్ళడం. కాబట్టి ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక బావిని త్రవ్వారు, బావిని త్రవ్వి ఆ ప్రాంతంలో బ్రతుకుతున్నారు. అక్కడికి వెళ్ళగానే ఈ గెరారు రాజు అయినటువంటి అభిమెలెకు, ఈ అభిమెలెకు మన అమ్మగారిని చూశారు. ఎవరు మన అమ్మగారు? శారమ్మ గారిని చూశారు. శారమ్మ గారు ఎంత చక్కగా ఉన్నారు అని అంటే, ఎప్పుడు ఎప్పుడు పెళ్ళైన కొత్తలో కాదు, వృద్ధాప్యంలోనే ఎంత చక్కగా ఉన్నారు అని అంటే, ఈ అభిమెలెకు అనే రాజు కళ్ళు జిగేరు జిగేరు అనేది. ఆమెను చూసిన వెంటనే మనవాడు ఫిదా అయిపోయాడు. బా ఎంత అందంగా ఉంది అని అనుకున్నాడు. ఆమెను వెంటనే నా రాజమందిరంలో నిలు తీసుకురండి తీసుకురండి అని అనగానే అబ్రహాం గారికి భయమేసింది. ఇది చూస్తేనేమో పరాయి దేశం, వీళ్ళు చూస్తే అన్యులు, దేవుడు భయం లేని వాళ్ళు. ఈ దేవుడు భయం లేనటువంటి ఈ జనాంగం మధ్య నా భార్యను ఆల్రెడీ రాజు అనేవాడు పిలిపించేశాడు. పిలిపించిన నెక్స్ట్ ఎవరు అడుగుతారు? అతను ఎవరు అని అడుగుతారు. వెంటనే అడిగేశాడు,
బాబు నువ్వెవరో బాబు నీతోనూ ఏమో సంబంధం ఏంటి అని అడగగానే మన విశ్వాసుల తండ్రి, విశ్వాసుల తండ్రి ఒక మాట చెప్పాడు, ఆమె నా చెల్లెలండి అని. ఏమంటే ఏమని చెప్పాడు? చెల్లెలండి అని. చెల్లెలండి అని చెప్పగానే అయితే ఓకే వచ్చేసేయమ్మా, మా రాజుగారు నీ మీద మనసు పడ్డారు, లోపలికి వచ్చేసామా అని రాజమండ్రి లోపలికి తీసుకెళ్ళారు. ఎదుగుతాడు అని అంటే భయం వచ్చేసి, ప్రాణ భయంతో, ఓకే ప్రాణ భయంతో అలా చెప్పేసి. కొన్నిసార్లు చిన్న చిన్న తప్పులు జరిగినా కూడా దేవుని మనసును గెలిచినటువంటి గొప్పవాళ్ళు వాళ్ళు. అంతే తప్ప చిన్న మాటలను కూడా అలానే నేను దాన్ని సమర్థించుకోలేదు. ఓకేమా, ఎందుకు చెప్పాడు అని అంటే అక్కడ రెండు రీజన్స్ ఉన్నాయి. అతను నిజమే చెప్పాడు, ఒక రకంగా ఒక నిజం చెప్పాడు, అట్ ద సేమ్ టైం తన ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం ఆ మాట చెప్పాడు. ఏంటి నిజం అని అంటే అప్పట్లోని, ఇప్పట్లో కాదే అప్పట్లోని ఒక వ్యక్తి అనేక మంది భార్యలను చేసుకునేవాళ్ళు ఉన్నారు, ఎప్పటికీ ఉన్నారు. అలాంటి దరిద్రులు అందరూ దేవుని వాక్యాన్ని ఇప్పుడు తెలిసినా కూడా పాటించకపోతే నరకానికి పోతారు. ఆ రోజుల్లో నిజంగా వాక్యం అనేది ప్రబలపడలేదు, వాక్యం అనేది తెలియదు. ఆ రోజులలోనే అంటే అది సంభవం అయినా కూడా దేవుడు ఎక్కడో కూడా బహుభార్యత్వాన్ని ఎప్పుడు కూడా ఆయన ప్రోత్సహించలేదు. అలాంటి అబ్రహాము తండ్రికి చాలా మంది భార్యలు ఉన్నారు. అలా ఉన్నటువంటి భార్యలలో ఒక భార్యకు పుట్టినవాడు అబ్రహాము, మరొక భార్యకు పుట్టింది తండ్రి ఒకడే. కాబట్టి శారా వరుసకి ఏమైపోద్ది? చెల్లలేదు. పైగా వీళ్ళు విగ్రహారాధికులు అప్పట్లో. ఎవరు విగ్రహారాధికులు? యెహోషువ గ్రంథం 24 చదవండి మీరు తర్వాత. ఓకే, వీళ్ళ కుటుంబం ఎలాంటిది అంటే విగ్రహారాధికుల కుటుంబం ఇది. ఈ విగ్రహారాధికుల కుటుంబంలో నుంచి వచ్చేసారు. అప్పట్లోని వీళ్ళకి దేవుడు భయం కాని, దేవుడు నీతి కాని తెలియదు. ప్రపంచంలో ఎలాగో అలా బ్రతుకుతున్నటువంటి పాపంతో నిండిపోయిన రోజులు అవి. అలాంటి పాపంతో నిండిపోయిన రోజులలో నుంచి ఒక పరిశుద్ధమైనటువంటి కార్యక్రమాన్ని దేవుడు ప్రారంభించాలి. ఆ ప్రారంభికుడు ఎవరు? అబ్రహాము గారు అని అనుకున్నాడు. అలాంటి అబ్రహాము ఎప్పుడైతే అబద్ధం చెప్పేశాడో, చెప్పినప్పుడు ఆమె లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడికి కోపం వచ్చింది. ఒరే అభిమేలకు, నువ్వు చాలా ఓవర్ చేసేస్తున్నావు. బయట ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? నేను తెలిసానని కల్దే దేశంలో నుంచి వాళ్ళు నమ్మేటటువంటి విగ్రహాలు సమస్తాన్ని విడిచిపెట్టి నా కోసం ఈ దేశానికి వచ్చేసాడు. ఇతని ద్వారా నాకు ఒక ప్రణాళిక ఉంది, ఇతని ద్వారా నాకేముంది? ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఒక్కడై ఉన్న ఇస్సాకు. ఆ ఇస్సాకు ద్వారా ప్రపంచానికి నేను చెప్పబోతున్నాను. అది చెప్పాలని నేను అనుకుంటే నువ్వు వచ్చి విశ్వాసాల అంతటికీ కూడా తండ్రిగా ఉన్నటువంటి ఇతనికి భార్యగా ఉన్న శారాని చెరిపితే ఇక విశ్వాసానికి అర్థమే ఉంటుంది. కాబట్టి ఆ రాత్రి అభిమేలకు కలలోకి వచ్చి దేవుడు 70 mm సినిమా చూపించాడు. ఎవరికి? అభిమేలకు రాజుకి. పొద్దున్నే లేచి గడగడ గడగడ లాగిపోయాడు. శారా గారు ఎక్కడున్నా వెతుకుంటూ పోయి, అమ్మా నీకు నమస్కారం, అమ్మా నీకు నమస్కారం, మీ దేవుడు రాత్రి నాకు అన్నీ చూపించేశాడు, ఎంతకు నీ భర్త ఎక్కడ ఉన్నాడు అనుకుంటూ వెళ్ళిపోయి అతను అడిగాడు, అయ్యా బ్రహ్మ ఏమో ఇది న్యాయమా? నువ్వు చెల్లెలను బట్టి నేనేదో టెంప్ట్ అయిపోయినాను, నువ్వు భార్య అని ఉంటే ఇంత కవర్ చేసుకుంటున్నాను, చెల్లెలంటే తప్పే. ఆల్రెడీ అప్పటికే చాలా వయసు ఆమెకు అయిపోయింది, నమ్మకాలు. అయినా కూడా ప్రేమైన వాళ్ళ అప్పుడు అభిమేలకు పోయి అబ్రహామును బ్రతిమలాడి, నువ్వు ఇమీడియట్గా దేవుడిని ప్రార్థన చేయి, లేకపోతే నా జీవితం, నా రాజ్యం పతనం అయిపోద్ది, నా రాజ్యంలో ఏది మిగతం. నీ దేవుడు నువ్వు నమ్ముచున్న దేవుడు గొప్పవాడు అన్న సంగతి నాకు అర్థమైపోయింది, దయతో నువ్వు ప్రార్థన చేయి అని కానీ దేవుడికి ప్రార్థన చేసి ఒక మాట చెప్పాడు. ఇదిగో నా దేశము, ఈ గెరారు దేశము నీ ఎదుట ఉన్నది అబ్రహాము. నీకు నచ్చిన దేశంలో ఉండు, నీకు నచ్చినంత స్థానం, నీకు నచ్చినంత స్థలం తీసుకో, నువ్వు ఎక్కడైనా ఉండు, నువ్వు స్వేచ్ఛగా ఉండు, నీకు ఎలాంటి ఆపద మా వల్ల రాదు, ఇదే నేను రాజుగా నీకు మాటిస్తున్నాను అని అన్నప్పుడు వాళ్ళ మధ్య ఒక సఖ్యత వచ్చేసింది. అలా సఖ్యత వచ్చేసినప్పుడు ప్రియమైన వాళ్ళ ఆ గెరారు ప్రాంతానికి దగ్గరలోని గుడారం వేసి ఆ గుడారానికి పక్కన ఒక బావిని త్రవ్వించాడు. ఎవరో? మన అబ్రహాము గారు ఒక బావిని త్రవ్వించి ఆ బావి నుండి వచ్చినటువంటి నీళ్లను తన పశువులకు, తన పని వారికి, తనకు అవసరమైన వాటి ఆ నీళ్ళనన్నింటినీ కూడా వాడుకుంటూ ఉన్నారు. కానీ ఈ అభిమేలకు
దగ్గర ఉన్న పనివాడు ఉన్నావు సార్. ఈ పనివాడు ఏం చేశారు అంటే, యారా ఎక్కడి నుండో వచ్చేసావు నువ్వు, ఎక్కడి నుండో వచ్చి మా ప్లేస్లోకి వచ్చేసి ఇక్కడ బావి తప్పి ఈ బావి మాది అంటావా, కాబట్టి నీ దిక్కు కూడా కాదు చెప్పుకోపో, ఈ బావి మాదే అని ఆ బావిని ఆక్రమించేసుకున్నారు. ఎవరు? గెరారు దేశంలో ఉన్న అబీమెలెకు రాజు మనుషులు. ఎవరి బావిని? అబ్రహాము గారు తవ్వించిన బావిని ఆక్రమించేసుకున్నారు. ఆక్రమించుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత అబ్రహం అయినా కూడా అలానే ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ఒకరోజు రాజు గారు అలా ఒకసారి వస్తూ అబ్రహాం గారి దగ్గరకు వచ్చేసి, నమస్కారం అబ్రహాం గారు, బాగున్నారా? బాగున్నారంటే ఏం బాగున్నాయా బాబు, మొన్న చూస్తేనే నువ్వు అలా చేసేసావు నా భార్యని తీసుకెళ్ళావు, ఇప్పుడు చూస్తే నీ పని వాళ్ళు వచ్చేసేసి నా బావిని ఆక్రమించేసుకున్నారు, ఇది న్యాయమా అని అడిగాడు. అన్నప్పుడు అభిమేలకు ఒక మాట అంటాడు. ఏమంటున్నాడు? అబ్రహాం గారు మీరు ఎప్పుడన్నా నాకు కంప్లైంట్ చేశారు? మీరు నాకు చెప్పలేదు. మా పనివాళ్ళు ఎవరని చెప్పాడు? వాడు చెప్పలేదు. మీ పనివాళ్ళు ఎవరని చెప్పారు? వాడు చెప్పలేదు. మీ పని వాళ్ళ ద్వారా నాకు తెలియదు మేడం, మా పని వాళ్ళ ద్వారా నాకు మేడం తెలియదు, కనీసం మీ ద్వారా నాకేమో తెలుసు, మీ ద్వారా కూడా నాకు ఈ సంగతి తెలియదు, కనుక జరిగినటువంటి దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మీ బావిని మీకు తిరిగి ఇచ్చేస్తానని తీసుకోండి. అమ్మా బోర్పడుతుందా? ముగి చేస్తాం, తొందరగా వచ్చేస్తాను పాయింట్లో. మీరు మీ బావిని మీకు తిరిగి ఇచ్చేస్తానని తీసేసుకోండి అన్న, తీసేసుకోండి అన్నప్పుడు ప్రేమల వాళ్ళారా, వెంటనే ఆ బావిని తీసుకునేటప్పుడు ఇక ముందు ఎవడైనా వచ్చి చెప్తే ఒక సాక్ష్యం అనేది ఉండాలి. ఆ సాక్ష్యంగా ఏం చేశాడు అని అంటే, ఈ బావి నాదే, దీనికి కష్టపడింది నేనే, దీన్ని త్రవ్వింది నేనే, కాబట్టి ఈ బావికి సాక్షాంతంగా 7 ఆడ గొర్రె పిల్లలను నీకు ఇచ్చేస్తున్నాను. అభిమేలకు గారు 7 పెంటి గొర్రె పిల్లలను నీకు ఇచ్చేస్తూ ఉన్నాను, వాటిని తీసుకొని ఇది గుర్తుగా చూసుకోండి, ఈ గొర్రె పిల్లలను చూసిన ప్రతిసారి కూడా ఆ బావి అది నిజంగా అబ్రహామే త్రవ్వించాడన్న సంగతి మీ మనసులో రావాలి, మీ పని వాళ్ళకి గుర్తుండాలి. కాబట్టి సాక్షాత్తంగా ఈ గొర్రె పిల్లలను తీసుకొని ఈ బావిని నాకు ఇచ్చేసేయండి అన్నారండి. ఆ బావి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ బావి పేరే సాక్షాత్తమైన బావి. ఏం పేరు దాని పేరు? సాక్షాత్తమైన. ఒకసారి చూద్దాం అన్నమాట, 21వ అధ్యాయము ఆదికాండము 21వ అధ్యాయము 27వ వచనం చూద్దామండి. 27వ వచనం, అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకు ఇచ్చెను, వారిద్దరు ఇంట్లో ఒక నిబంధన చేసుకుని తరువాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి 7 పెంటి పిల్లలను వేరుగా ఉంచెను, కనుక అబీమెలెకు అబ్రహాముతో నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకు అని అడిగాను. అందుకు అబ్రహాము, నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలెనని చెప్పాను. అక్కడ వారిద్దరు అట్టు ప్రమాణము చేసుకునినందున ఆ చోటు బయర్షబా అనబడెను. వండర్ఫుల్ అండి బైబిల్. ఆ చోటుకి ఏం పేరు వచ్చింది దానికి? బయర్షబా. బయర్షబా దగ్గర 1 ఉందండి మీ బైబిల్. ఉందామా? దాని అర్థం ఏంటో చూడండి. ఇక్కడ సాక్షార్థమైన బావి అన్నారు. ఇది ఎక్కడుంది? గెరారుకు దగ్గరలో ఉంది. ఎక్కడుంది? గెరారుకు దగ్గరలో ఉంది. అప్పుడు ఈ బావి దగ్గర జరిగిన ఇన్సిడెంట్ కి ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారు? మిస్టర్ అబ్రహాం ఉన్నాడు, భార్య అయిన శారా గారు ఉన్నారు, కుమారుడైన ఇస్సాకు గారు ఉన్నారు, తర్వాత హాగర్ గారు ఉన్నారు, తర్వాత హాగర్ గారు కుమారుడైన ఇస్మాయిల్ గారు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు మొత్తం ఫ్యామిలీలో? 5 ఉన్నారు, 11 ఉన్నారు. వెరీ గుడ్. ఇక్కడే ఫంక్షన్ జరిగింది కూడా. ఇక్కడే ఏం ఫంక్షన్? పాలు విడిచిన ఫంక్షన్ జరిగింది కూడా ఇక్కడే. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? బయర్షబాలో ఉన్నారు. గుర్తుంచుకోండి పాయింట్. ఎక్కడున్నారు? బయర్షబాలో ఉన్నారు. ఇప్పుడు అబ్రహాం ఆ ఫంక్షన్ జరిగిన రోజున హాగర్ను మరియు అతని కుమారుడైన ఇస్మాయిల్ ఏం చేశారు? మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు చదవండి, బాగా అర్థమైంది మీకు. 21వ అధ్యాయము
పద్నాలుగో వచనం, ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నేల తిత్తి తీసుకొని ఆ పిల్లవాడు అనగా ఇస్మాయిలుతో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద ఆ ఆహారమును ఆ నేల తిత్తిని పెట్టి ఆమెను పంపివేశను. ఆమె వెళ్ళి ఎక్కడుందండి? ఈయనెక్కడున్నారు? బయర్షెబాలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు? బయర్షెబాలో ఉంటున్నారు. బయర్షెబా అరణ్యంలోకి వెళ్తున్నారు. అరణ్యానికి బయర్షెబాలో తేడా ఉంటుంది, అది తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? బయర్షెబా అడవిలోకి వాళ్ళు నిలబొట్టేస్తున్నారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? బయర్షెబాలో ఉన్నారు. బయర్షెబాలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చెప్పిన ప్రస్తుతం? ఐదుగురు ఉన్నారు. ఐదుగురు అబ్రహాము, శారా, ఇస్సాకు, హాగరు, ఇస్మాయిలు, ఐదుగురు ఉన్నారు. ఈ ఐదుగురు ఇద్దరు నిలబొట్టేస్తూ ఉన్నారు. ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎక్కడి నుంచి? బయర్షెబా నుంచి నిలబడబడుతున్నారు. ఎక్కడికి నిలబడబడుతున్నారు? బయర్షెబా అరణ్యమునకు నిలబడబడుతున్నారు. కరెక్ట్ కదా? అంతేగాని క్లియర్ అర్థమైంది అనమాట. ఎక్కడి నుంచి? బయర్షెబా నుంచి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? బయర్షెబా అరణ్యంలోకి వెళ్ళిపోతున్నారు. బయర్షెబాలో ఉన్నారు. బయర్షెబా అరణ్యంలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బయర్షెబాలో ఎంతమంది మిగిలారు చెప్పాలి? ముగ్గురు మిగిలారు. ఎవరు? అబ్రహాము, శారా, ఇస్సాకు. వెరీ గుడ్. ఇప్పుడు ఎంతమంది కొడుకులు అబ్రహాముకి? అసలు ముందే ప్రణాళిక ఫస్ట్ నుంచి ఒకడే. ఇప్పుడు మిగిలింది వాడా? ఒకడే. ఇప్పుడు మిగిలింది ఒకడే, అంటే ఉన్నది ఒకడే, మిగిలింది ఒకడే. అసలు ప్రణాళికలో, దేవుడి ప్రణాళికలో ఉన్నది కూడా ఒకడే. కాబట్టి ఇప్పుడు దేవుడు కనుక అబ్రహాము దగ్గరికి వస్తే ఇప్పుడు దేవుడు ఏమనాలండి? దేవుడు ఏమనాలి? నీకు ఒక్కడై ఉన్న అబ్రహమ ఒకవేళ మిస్ అయిపోయి ఒకవేళ కనుక ఎల్లగొట్టుకొడుకుని మళ్ళీ తెలుసుకుంటామేమో. ఆ మీద కొంచెం నీకు మోజ్ అయిపోయింది. అవును, మళ్ళీ తెలుసుకుంటామేమో. ఆ కొడుకుని మళ్ళీ తెచ్చుకుంటామేమో. నీకు ఒక్కడై ఉన్న, నా ప్రణాళికలో ప్రారంభం నుంచి ఉన్నవాడు ఒక్కడే. నా ప్రణాళికలో ప్రారంభం నుంచి ఉన్నవాడు ఒక్కడే. నీ భార్య కొందరు పాటు వలన నీ నిర్ణయం చొప్పున ఇంకొక కుమారుడు పుట్టాడు. అయినా కూడా నేను అతనికి అన్యాయం చేయటం లేదు. కానీ నాకు ఒక ప్రణాళిక ఉంది. నా ఒక భూమి మీద ఒక రక్షణ ప్రణాళిక ఉంది. నేను ఎన్నుకోవడానికి ఒక కారణం ఉంది. నువ్వు నన్ను నమ్మావు కనుక నీ ద్వారా ఒక పనిని, ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాను. అది తెలియాలి అంటే నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు బలి ఇవ్వాలని అన్నాడు. నేను మాట గమనించాలి. బలివు అని అడిగినప్పుడు బలివు అన్న దేవుడు ఏమంటున్నాడు? వీళ్ళు ఎక్కడున్నారని చెప్పినా? బయలుదేశంలో ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు దేవుడు? ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? బలి ఇవ్వడానికి మొరియా దేశానికి వెళ్ళమంటున్నాడు. ఏ మొరియా దేశానికి కాకపోతే ఆ బయలుదేశంలోనే గుడారం ఎనకపోతే ఇంకొక డేర వేసేసి అక్కడ పోయకూడదు. కొంత బాగా గమనించండి. 22వ అధ్యాయము 1వ వచనంలో కనుక, 2వ వచనంలో కనుక జాగ్రత్తగా చూస్తే దేవుడు అంటున్నాడు. 22వ అధ్యాయము ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనంలో, అప్పుడు దేవుడు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళుము. ఏ మొరియా దేశానికి కావతే భారతదేశమునకు వెళ్ళము, లేక పాకిస్తాన్కు వెళ్ళము అని చెప్పొచ్చు కదా. లేకపోతే ఏదో ఒక దేశం కదా, జర్మనీనో జపానో లేకపోతే అలా చెప్పటల్లా. ఏమంటున్నాడు? ఒకే ఒక దేశం పేరు నేను చెబుతున్నాను, అది మొరియా దేశానికి వెళ్ళు. మొరియా దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా పర్వతాలు కనపడతాయి. నీకు నచ్చిన పర్వతం దగ్గరకు పోవద్దు. ముసలోడివి కదా అని చెప్పేసేసి ఏదో మొట్టమొదటి వచ్చే పర్వతం ఎక్కుతానంటే కుదరదు. పర్వతాలన్నింటినీ చూడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఒక పర్వతాన్ని చూపిస్తాను. ఆ పర్వతం మీదికి నువ్వు ఎక్కాలి. ఆ పర్వతం మీదికి నువ్వు ఎక్కాలి. పర్వతం మీద నువ్వు బలిపీఠం కట్టాలి. ఆ పర్వతం మీద నేను చెప్పిన చూడలే నువ్వు. అంటే ఆ దేశానికి, ఆ స్థలానికి, ఆ పర్వతానికి దేవుడికి ఏదో ప్రణాళిక ఉంది. మొదటిది దేవుడు వాడుతున్నటువంటి మాటలలో ఉన్నటువంటి మర్మం ఏంటో మనం తెలుసుకోవాలి. ప్రేమైన వారు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అని పదే పదే ఎందుకు దేవుడు ఆ మాటలను అబ్రహాముతో చెబుతూ ఉన్నాడు? అక్కడికే వెళ్ళాలి, ఆ మొరియా దేశానికి వెళ్ళాలి. ఆ మొరియా దేశంలో ఉన్నటువంటి పర్వతాలను నేను చూపించే పర్వతం మీదకే నువ్వు వెళ్ళాలి. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి తీసుకొని వెళ్ళాలి. అంటే ఏదో పెద్ద సీక్రెట్ ఉందన్నమాట.
ఈ సీక్రెట్ దానికి మీరు తెలుసుకోవాలి అని అంటే ఇంటర్నెట్లోని జేసీఐటి అనే యూట్యూబ్లోని వర్ణాను కళ్ళము అనే ఒక లెసన్ ఉన్నాం, 2.5 గంట మాట్లాడండి కంటిన్యూస్. ఆరోగ్యం బాగాలన్నా 2 గంటలు మాట్లాడంట అంతే, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా సరే ఒకసారి దిగితే చాలా అద్భుతమైనటువంటి మర్మం అందులో చెప్పబడి, అసలు ఆ దేశం ఏంటి, ఆ పర్వతం ఏంటి, పర్వతం మీద ఉన్న బలి ఏంటి అనేది చాలా క్లుప్తంగా చెప్పారు. ఇక్కడ మాత్రం మనం ఒకటి మాత్రం అర్థమైపోయింది, అబ్రహాము భార్య శారా ఇద్దరు గర్భఫలంగా ఉన్న ఇస్సాకు మాత్రం ఒక్కడే ప్రణాళికలో ఉన్నాడు. ఆ ఒక్కడు ఎక్కడున్నాడు, బయర్షభా దేశంలో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు పరిశోధించి నీ కుమారుని నాకు బలిగా అర్పిస్తావా అయ్యా, అర్పిస్తానయ్యా. అయితే నువ్వు మొరియా దేశానికి బయలుదేరు, ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు మొరియా దేశానికి వెళ్తున్నారు. అక్కడికి పోయిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే అంతా రెడీ అయిపోయాడు, ఒక్కసారిగా కత్తెత్తాడు, చేతులు కాళ్ళు కట్టేశాడు, బయపీఠం మీద పెట్టేశాడు, ఒక్కసారిగా అలా కొద్దిక కోయడానికి సిద్ధమైపోతున్న మరుక్షణం దేవుడు మరలా ఏం చేశాడు, అప్పుడు మనం ఏమన్నానంటే అయ్యా అసలే 100 సంవత్సరాలు దాటి ఈ టైంలో నేను పరేసుకుని కాకపోతే ఈ టైంలో నువ్వు 2 రోజులు జర్నీ చేయించింది, 2 రోజులు జర్నీ చేయించిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి పైగా పర్వతం ఎక్కించిన తర్వాత అంతా రెడీ అయిన తర్వాత ఈ టైంలో నువ్వు బయలా పేయాలన్నావు, ఇది ఎవరిని న్యాయం అంటే బాగా గమనించండి. ఎందుకు బలి అడిగాడు, ఎందుకు బలి అడిగాడు, ఎందుకు ఒక్కడై ఉన్నటువంటి ఈ సాకును అక్కడికి రమ్మన్నాడు, కారణం ఒకటి ఉందండి. ఇదిగో అబ్రహామ, నేను మనుషుల బలిని కోరేవాడిని కాను. ప్రపంచం నాశనం అయిపోతున్నటువంటి పాపములో ఉన్నటువంటి ప్రపంచ మానవాళిని రక్షించుకోవటం కోసం నీ ఒక్కడై ఉన్న నీ కుమారుడిని నేను బలిగా అడగాలనుకోవటం లేదు, కానీ నా ఒక్కడై ఉన్న నా కుమారుడిని నీ కుమారుగా బలివ్వడానికి ఇస్సాకును ప్రతిభగా, ఇస్సాకును నీడగా చూపించాను. ఆ ఇస్సాకు నీడ నిజం నా అద్వితీయ కుమారుడు, చరిత్రైక శుద్ధుడు. యోహాను సువార్త 3:16 చూడండి, యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్టు ఆయనను అనుగ్రహించను. ఆయనను ఇచ్చేశాడు అద్వితీయ కుమారుడు అనే మాట ఉంది చూడండి బైబిల్. అద్వితీయ కుమారుడు దగ్గర నెంబర్ ఉందా, నెంబర్ 3 ఉంది, ఉందండి. ఓకే, ఆ నెంబర్ 3 దగ్గర కింద రాసింది జనితైక కుమారుడు, వన్ అండ్ ఓన్లీ వన్ సన్ అర్థం. జనితైక శుద్ధుడు, ఒక్కడే కొడుకు నా అద్వితీయ కుమారుడు అంటే పరలోకపు తండ్రి అబ్రహాముకు సూచనగా ఉన్నాడు. అబ్రహాము కుమారుడైన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకు ఎవరికి సూచనగా ఉన్నాడు, ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాడు. ఎవరికి, యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాడు. అంటే అక్కడ బలి ఎందుకు ఇవ్వడం మనం జరిగింది అనమాట, జరగబోయే మరొక బలిని సూచిస్తూ. ఆ రోజు ఒక సంఘటన జరిగింది అందరికీ తెలుసు, ఎప్పుడైతే బలి ఇవ్వబోయాడో దేవుడు వెంటనే ఏం చేశాడు, బలి ఆపేసి అబ్రహామ నీ కుమారుడు ఏమవుతు బలి. ఇదిగో అక్కడ ముళ్ళ పొదలలో పొట్టేలు మగ గొర్రె పిల్ల కనబడుతుంది, దాన్ని తీసుకొచ్చి బలి, ఆ గొర్రె పిల్ల స్థానంలోనే లోక పాపాలను మోయడానికి వచ్చిన గొర్రె పిల్లగా యేసుక్రీస్తు లోకంలో బలిదించాడు. ఇదిగో అబ్రహాము కుమారుడు బలి తప్పించబడ్డాడు, దేవుని అద్వితీయ కుమారుడు బలి లోకంలో జరిగింది. ఎక్కడ జరిగిందో తెలుసా, ఏ పర్వతం మీద అయితే అబ్రహాము కుమారుడైనటువంటి ఏకైక కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వబోయాడో అదే స్థలం కల్వరి కొండగా మార్చబడింది. అదే కల్వరి కొండ పైన యేసుక్రీస్తు సిలువ కరెక్ట్గా అదే స్థలంలో, అదే మొరియా దేశమే అనతి కాలంలో యెరూషలేము పట్టణంగా మార్చబడింది. ఆ యెరూషలేము పట్టణ ప్రాంతాల్లో ఉన్న పర్వతాలలో ఒక పర్వతం పేరే
కల్వరి కొండ, ఆ కల్వరి కొండపైనే ప్రభువుల వారి యొక్క మరణం జరిగింది. అంటే దేవునికి ఉన్నటువంటి గొప్ప ప్రణాళిక తోడైన వారు. అందుకే దేవుడు చెప్పాడు, నీ సంతానం వలన అబ్రహామా నీవు నా మాట విన్నావు, నా మాటకు లోపడ్డావు, నీ కుమారుడు తీసుకొచ్చేసావు, నీ కుమారుడు తీసుకొచ్చేసి బలిపడడానికి వెనకాడలేదు, కనుక నీ సంతానము వలన భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయి. ఎవరు ఆ సంతానం అని అంటే ఇస్మాయేలా, ఇస్సాకార్ అంటే ఇస్సాకు ఒక నీడగా, ఇస్సాకు ఒక పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక ఛాయగా సూచించబడ్డాడు. నిజ స్వరూపం యేసుక్రీస్తు ఎలాగో అక్కడ చెప్పబడినటువంటి సంతానం ఇస్సాకు ద్వారా ప్రపంచానికి పేరు కాదు, ఇస్సాకు ద్వారా ప్రపంచానికి ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలనుకోవటం లేదు, కానీ ఇస్సాకును చూసిస్తూ మరొక సంతానం భూమి మీదకి రాబడుతూ ఉంది. ఆ సంతానం ఎవరు అని అంటే గలతీయులకు రాసిన పత్రిక 3:16 ముగించేసుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3 అబ్రహామునకును, గలతీయులకు రాసిన పత్రిక 3:16 అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి సంతానములకు అనే మాట వాడలేదంట దేవుడు. నీ పిల్లల ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను, నీ కొడుకుల ద్వారా ఆశీర్వదిస్తాను చెప్పలేదంట. నీకు పుట్టబోయే ఒక కుమారుడు ద్వారా నీ వంశంలో వచ్చేటటువంటి ఒక కుమారుడు ద్వారా ప్రపంచాన్ని నేను ఆశీర్వదించాలి. ఆ ఆశీర్వాదమే నిత్య జీవం. ఆ నిత్య జీవం ఎవరి ద్వారా? సంతానము ద్వారా, అంటే ఒక కుమారుడు ద్వారా. ఆ ఒక కుమారుడు ఎవరన్నమాట? ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానం ఎవరు? క్రీస్తు. వెరీ గుడ్. ఆ సంతానం ఎవరు? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు గురి అంటే నిజమైన వారసుడు అబ్రహాముకు నిజమైన వారసుడు ఎవరంటే చెప్పండి? యేసుక్రీస్తు. ఇస్సాకు ఛాయ క్రీస్తు నిజ స్వరూపము. ఇప్పుడు ఏమంటున్నారండి మన వాళ్ళు? లేదు ఇస్సాకు కాదు, ఇస్మాయిల్ వాడు. ఇస్మాయిల్ కనుక అంటే ఇస్మాయిల్ ఎవరిని నమ్మాలా? ఇస్మాయిల్ను విశ్వసించే ప్రతి ఒక్కరు ఎవరిని నమ్మాలా? క్రీస్తు పాదాల దగ్గరకు వస్తేనే పరలోకం పరిగణాలి. క్రీస్తు పాదాల దగ్గరకు వస్తేనే పరలోకం. కనుక ఆ రోజు బలికి వెళ్ళింది ఎవరు? వాగ్దానంలో ఉన్నటువంటి ఒక్కడై ఉన్నటువంటి కుమారుడు ఇస్సాకే. ఆ ఇస్సాకును ఒక్కడిగా ఎందుకు పుట్టించాడు అని అంటే ఆ ఒక్కడు మరొక ఒక్కడిని సూచించడానికి. యేసుక్రీస్తుకు సూచనగా ఆ రోజు ఒకే ఒక కుమారుడిని శారగా గౌరవించాడు దేవుడు. చాలా గర్భంలో ఒకే ఒక కొడుకుని, ఇద్దరు కొడుకు పుట్టిగలడు ఎందుకు? ఒక్కడినే పుట్టించాడు. ఆ ఒక్కడేవో యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు సూచనగా ఆ రోజు అబ్రహాము ఏం చేశాడు తెలుసా? అబ్రహాము బలికి తీసుకెళ్ళినప్పుడు ఇస్సాకు తన కట్టెలను తనే నెత్తి మీద పెట్టుకున్నాడు. అలా వెళుతూ ఉన్నప్పుడు అలానే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా తన శిలువను తానే ఎత్తుకొని అదే పర్వతం మీదకి వెళ్ళారు. అప్పుడు దేవుణ్ణి ఒక మాట దేవుడు అబ్రహాము ఇస్సాకు ద్వారా చెప్పాడు. మీకు ఆల్రెడీ గుర్తు చేస్తాను, మీరు ఆల్రెడీ చదివండి. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఇస్సాకు ఒక మాట అడిగాడు, తండ్రి కట్టెలు ఉన్నాయి కత్తుంది కానీ గొర్రెపిల్ల ఏది అన్నాడు. గొర్రెపిల్ల ఏది అని అన్నాడు అబ్రహాము అన్నాడు. గొర్రెపిల్ల దేవుడు చూసుకుంటాడు నాన్న. ఆ దేవుడు చూసుకున్న గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువు. అంటే ఇస్సాకు ఎవరికి చూసిన? యేసుక్రీస్తు చూసిన. అబ్రహాము ఎవరికి చూసిన? పరలోకపు తండ్రికి చూసిన. అంటే బలి జరిగే బలికి తీసుకెళ్ళాలి ఎవరిని? ఇస్సాకునే ఇస్మాయిల్. ఇస్సాకునే 3%. ఇస్సాకుని ఎందుకు ఇస్సాకునే ఖచ్చితంగా చెప్పగలమంటే ఎందుకంటే ఆల్రెడీ కొడుకుగా కావాలనుకుంది, ఎలియాజర్ని కావాలనుకున్నటువంటి కొడుకుని దేవుడు వద్దన్నాడు. తర్వాత ఇస్మాయిల్ని వద్దన్నాడు. ఒక్కడే మిగిలాడు. ఆ ఒక్కడే దేవుడు అక్కడికి తీసుకెళ్ళాడు. ప్రేమ దేవుడు కనుక ఇలా కనుక పరిశోధిస్తే దేవుని యొక్క సత్యములు ఎన్నో మనకు బయలుపరచబడతాయి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ వచ్చేవరకు ఒక మాట చెప్పేసుకుంది. మిమ్మల్ని ఈరోజు కార్యక్రమంలో చూసుకోండి. చాలామంది వాక్యాన్ని అపార్థం చేసుకొని క్రీస్తుని నమ్మక ద్వారం అయితే నమ్మకంలోకి వెళ్ళిపోతారు. క్రీస్తుని నమ్మే కదండి మనం తమిళందరూ ఒకసారి చేతులు. మిమ్మల్ని అందరూ ఒక మాట అండి, మరి పాటిస్తాను కదా. నమ్మని వాడు ఎలాగైతే నరకానికి వెళ్తాడో నమ్మిన వాడు పాటించకపోయినా కూడా
వాళ్ళ వల్ల దేవుడికి సంతోషం, వాళ్ళు నమ్మటం లేదు. మరి మన వల్ల సంతోషం ఉందా లేదా అనేది మన జీవితాలకు తెలుసు. మనం నమ్మాం క్రీస్తే ఆ రోజు ఇస్సాకు చూసినగా క్రీస్తు ఉన్నారు, ఆ రోజు ఇస్సాకు బలిగా వెళ్ళారు అన్న సంగతి మనం తెలుసుకున్నాం. తెలుసుకున్నటువంటి మనం మన జీవితాల్లో పాటిస్తున్నాము. ఆ ప్రభు ప్రాణత్యాగం చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని స్మరిస్తూ మన జీవితాల్లో పాటిస్తున్నాము. పాటించకపోతే వాళ్ళకి మనకి ఏమాత్రం తేడా. కనుక క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు వాక్యాన్ని పాటించేవాడే కానీ నామకార్థంగా ఉండేవాడు క్రైస్తవుడు. కనుక మనం నిజమైన క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు అనేది ఎవరికి కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళు మరి నిజమైన క్రైస్తవులుగా మనం అందరం మారి మన ప్రభువుని సంతోషపరుస్తూ దేవుని సంకల్పాన్ని భూమి మీద నెరవేరుస్తూ మరి ఎందరో అమాయకులకు సత్యాన్ని తెలియజేస్తూ దేవుని లోకి త్రిప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాట్లాడుతున్నాను.